నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యలు పరిష్కరించండి సారు. చిల్లకూరులోని హర్జనవాడలో పురుగు మధ్యనే తాగునీటి వాల్, వెలగని వీధి దీపాలు, తొలగని చెత్త దిబ్బలు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరిన స్థానికులు. చెక్కుముకి పోటీల్లో జీవీఎస్ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి. గూడూరు రెండో పట్టణ పరిధిలో ఏర్పాటైన పాఠశాలలో విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన జేవీవీ ప్రతినిధులు కరెస్పాండెంట్ పవన్ కుమార్. తపాసుల దుకాణాలు ఏర్పాటు చేయాలంటే నిబంధనల మేరకు ముందస్తు అనుమతి తప్పనిసరి. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో దీపావళి పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శివాబీ న్యూస్ తో మాట్లాడిన ఎస్ఐ కాంతి కుమార్. వైభవంగా భీమలింగేశ్వర స్వామివారికి పూజలు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువయున్న శ్రీ భీమేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చిల్లకూరులో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో కూడా అధికారులు విఫలమవుతున్నారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్నప్పటి నుండి కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు అరాకొరా వసతుల మధ్య జీవనం కొనసాగిస్తున్నారు. ఆ కాలనీ గూడూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది. పురపాలక సంఘం పరిధిలోకి వచ్చే చిల్లకూరు హర్జనవాడలో ప్రజలకు మౌలిక వసతులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, పారిశుద్ధ్యం తాండవిస్తోంది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుంది. చిల్లకూరు హర్జనవాడలో సుమారు 150 నివాస గృహాలున్నాయి. అందరికీ కులాయిల నుండి సరఫరా అయ్యే తాగునీరు కలుషితమవుతోంది. నీటి వాల్ పగిలిపోయి ఉండడం, ఆ చుట్టూ మురుగునీరు నిల్వ ఉండడంతో కులాయిల్లో మురుగునీరు వస్తోంది. ఆ నీటినే ప్రజలు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పగిలిన వాల్ను బాగు చేసి చుట్టూ వరలు దించితే సురక్షిత నీటిని ప్రజలకు అందించవచ్చు. ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోలేదు. తాగునీటి వాల్ వద్దనే బర్రెలు పొరలాడుతుంటాయి కూడా. ఇక వీధి దీపాలు వెలగడం లేదు. ఇటీవలన కురిసిన వర్షాలకు వీధి దీపాలు కాలిపోయాయి. వాటి స్థానంలో కొత్త వాటిని వేయకపోవడంతో రాత్రిళ్లు చీకటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. హర్జనవాడలో ఏర్పాటైన కాలువల్లో సరిగ్గా సిల్ట్ తీయడం లేదు. తీసిన చోట కాలువల పక్కనే వదిలేసి వెళ్తున్నారు. మళ్ళీ ఆ సిల్ట్ కాలువల్లోనే పడుతుండడంతో కాలువల్లో మురుగు కదలడం లేదు. రహదారుల పక్కగా చెత్తా చెదారాలు పేరుకున్నాయి. ఇలా ప్రజల కనీస అవసరాలను పురపాలక సంఘం అధికారులు తీర్చడం లేదు. ఇదే విషయమై స్థానికులు శివాబీ న్యూస్ తో మాట్లాడుతూ కలుషిత నీటిని తాగడం ద్వారా వ్యాధులు వస్తున్నాయన్నారు. వీధి దీపాలు, కాలువలు శుభ్రం చేయడం లేదని ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. మాది చిలకూరు హర్జనవాడ, మాకు తాగునీరు వచ్చాక గోళ్ళన్ని పగిలిపోయినాయి. మురికి నీళ్ళంతా నీళ్ళలోకి వెళ్ళిపోయి తాగలేకపోతున్నాం నీళ్లు. మా ఇళ్ళ ముందు సైద్ కాలు ఉంటే దాన్ని క్లీన్ చేయటం లేదు. మాకు సైద్ కాలు కూడా కట్టిలేదు. మా ఇంటి అమ్మిడే చెత్త పోస్తారు. పందులు కుక్కలు అన్నీ వచ్చి గలీజ్ చేసేసి ఇళ్ళ మీదకి గాలికి చెత్త అంతా వచ్చేస్తుంది. అది క్లీన్ చేయటం లేదు. దయచేసి మాకు ఆ మూడు సహాయాలు చేయండి. చిల్లకూరు హరిజన వాళ్ళు వాటర్ వదిలే దగ్గర వరలు పగిలిపోయి లీకేజ్ అయ్యి వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు నిలబడి దోళ్ళు కోళ్ళు అన్నీ గెలికి అక్కడ బురద బురదగా అయిపోయి ఆ వాటర్ మళ్ళీ ఆ వాళ్ళలోకి వెళ్ళి మాకు వాటర్ వదిలినప్పుడు ఆ మురికి నీళ్ళు అవి కూడా కలిసి వస్తూ ఉన్నాయి. ఆ వరలు అనేది కొత్త వేపించి హైట్గా లేపి ఆ మురికి నీళ్ళు అందులో కలవకుండా మంచి స్వచ్ఛమైన నీళ్ళు అందించమని కోరుతున్నాము. అదేవిధంగా ఈది లైట్లు ఈ వర్షానికి స్పార్క్ వచ్చి మొత్తం కాలిపోయినాయి. అక్కడక్కడ ఒక లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ లైట్లు కూడా చీకట్లో ఏ పురుగు పుట్టలు వస్తుందని భయపడుతూ తిరుగుతూ ఉన్నాము. చెత్త కూడా ఇళ్ళ మధ్యలోనే పోస్తున్నారు.
ఆ పోసినాడు కూడా క్లియర్ అనేది చేయట్లేదు. అక్కడ చెట్టు కాడ పందులు వచ్చి రోడ్ల మీదకి ఆ గీలికి గీలికి ఆ గాలికి ఆ చెత్త అంతా మళ్ళీ ఇంట్లో ఇళ్లలోకే వస్తూ ఉంది. ఈ మూడు కార్యక్రమాలు క్లియర్ చేయమని గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి కోరడమైంది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా స్థాయి చెక్కుముక్కి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గూడూరు రెండో పట్టణ పరిధిలో ఉన్న జీవీఎస్ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమత్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను జేవీవి ప్రతినిధులు, పాఠశాల కరస్పాండెంట్ పవన్ కుమార్ తదితరులు అభినందించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి పోటీల్లో గూడూరు రెండో పట్టణ పరిధిలో ఏర్పాటైన జీవీఎస్ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి అందుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమోంటోలు, అభినందన పత్రాలు జేవీవి ప్రతినిధులు కరస్పాండెంట్ పవన్ కుమార్ అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు జేవీవి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా విద్యార్థులు ప్రతిభ కనపరచాలని ఆయన ఆకాంక్షించారు. కండక్ట్ చేసినటువంటి టాలెంట్ ఎగ్జామినేషన్ లో మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను మా స్కూల్ పిల్లలు ప్రథమ శ్రేణిలో రావడం అనేది చాలా ఉదాహరణ. దీని వెనకాల టీచర్స్ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ జన విజ్ఞాన వేదిక వల్ల సైన్స్ మీద అపారమైనటువంటి అనుబంధాన్ని, అనుభవాన్ని, దీని ద్వారా అసలు నిజమైనటువంటి ఈ మూఢ నమ్మకాలన్నీ కూడా పారదలేదానికి ఈ సైన్స్ చాలా ముఖ్యమైనటువంటిది ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా తెలియజేయడం అనేది చాలా నిజంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎందుకంటే మనకు ఒక 20-25 సంవత్సరాల క్రితం ఈ జన విజ్ఞాన వేదిక అవగతం లేనప్పుడు ఈ అవేర్నెస్ చాలా తక్కువయ్యి విలేజెస్ లో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉండేది. ఈ రోజు జన విజ్ఞాన వేదిక అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. అందువల్ల సైన్స్ మీద ప్రతి పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్ తీసుకోవడం, ముఖ్యంగా ఈ సంస్థను రన్ చేస్తున్నటువంటి యాజమాన్యం నిజంగానే ప్రతి విషయంలోనూ కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. వెలుపొందిన విద్యార్థులు జీవీఎస్ శంకరయ్య మెమోరియల్ స్కూల్ పాఠశాల విద్యార్థులు వెలుపొందడం జరిగింది. ఇక్కడ మండలంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక టీము, ప్రైవేట్ పాఠశాల నుంచి ఒక టీము జిల్లా స్థాయికి ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. అది మొన్న ఆదివారం రోజు 27వ తేదీ తిరుపతిలో రీజనల్ సైన్స్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. అక్కడ మన పాఠశాల విద్యార్థులు ఫస్ట్ ప్లేస్ సాధించడం చాలా ఆహ్లాదకరమైన విషయం, చాలా గొప్ప విషయం. ఈ పిల్లలు మళ్ళీ స్టేట్ లెవెల్లో జరిగే నవంబర్ 9-15 జరుగుతుంది, దానికి హాజరు కావాల్సి ఉంటుంది. మనం స్టార్ట్ చేసిన తర్వాత జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రతి సంవత్సరం జరిగే చెక్ముక్ సైన్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ పాఠశాల స్థాయిలో జరుగుతాయి, తర్వాత మండల స్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు మండల స్థాయిలో వచ్చిన ఫస్ట్ స్కూల్ ని జిల్లా స్థాయిలో తిరుపతి జరుగుతాయి. ఈ జిల్లా స్థాయిలో జరిగిన అన్ని ఎగ్జామ్ అన్ని పాఠశాలలు అన్ని మండలాల నుంచి వచ్చిన స్కూల్స్ అన్ని ఎగ్జామ్స్లో మన గూడూరు స్కూల్ అయిన శ్రీ జీవీఎస్ శంకరయ్య మెమోరియల్ స్కూల్ రావడం ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాము, ఉపాధ్యాయులు మల్లికార్జున, సురేష్ తదితరులతో పాటు జేవీవి ప్రతినిధులు పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా టపాకాయలు విక్రయించాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్ఐ కాంతి కుమార్ తెలిపారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన శివాబీ న్యూస్ తో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన దీపావళి పండుగ జరగనున్న నేపథ్యంలో మండలంలో ఎక్కడైనా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే జనావాసాలకు దూరంగా ఉండాలన్నారు. పోలీసులతో పాటు అగ్నిమాపక అధికారుల అనుమతి కూడా ఉండాలని తెలిపారు. నిబంధనల మేరకు దుకాణాలు ఉండాలని, అలా లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కాంతి కుమార్ వివరించారు. మండల ప్రజలందరికీ నమస్కారం. ఈ నెల 31వ తేదీ జరగబోయే దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ సందర్భంగా ఎవరైతే షాపుల వాళ్ళు కానీ ఏదైనా ఇండివిజువల్గా క్రాకర్స్ తీసుకొచ్చి అమ్ముకోవాలనుకునే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర తప్పనిసరిగా అనుమతి తీసుకొని, అనుమతి పత్రాలు పెట్టుకొని, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర అనుమతి పత్రాలు తీసుకొని, అనుమతి పత్రాలు పెట్టుకొని షాపులు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా
తెలియజేయండి. ఎవరైనా కానీ అనుమతి పత్రాలు లేకుండా అనుమతి తీసుకోకుండా ఇల్లీగల్గా క్రాకర్స్ తీసుకొని వచ్చి అమ్ముకోవటం కానీ స్టోర్ చేసిన వాటిని సీజ్ చేసి వాటిపై కేసు కట్టి కోర్టు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు చేయొద్దు. అందరూ దీపావళి ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటాం. ఒకవేళ ఎవరైనా పర్మిషన్ తీసుకొని షాపులు పెట్టుకునేటట్టయితే డిపార్ట్మెంట్స్ దగ్గర షాప్ పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా ఊరి మధ్యలో కాకుండా ఊరి బయట షాపులు ఏర్పాటు చేసుకుని అందులో పెట్టుకోవాలి. షాపులు ఏర్పాటు చేసుకునేటప్పుడు షాపులు మీదగా ఎలక్ట్రిసిటీ వైర్లు లేకుండా పాస్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగనే షాపుల దగ్గర ఒక తొట్టిలో వాటరు ఒక తొట్టిలో ఇసుక ఉండేటట్టు చూసుకోవాలి. అలాగనే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ ట్యాంక్స్ తీసుకొని వచ్చి సిలిండర్స్ తీసుకొని వచ్చి అక్కడే పెట్టుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే వాటితోటి నివారణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంది. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని షాపులు తీసుకునే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కస్టమ్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈ రిక్వైర్మెంట్ అన్ని పెట్టుకుని పక్కాగా ముందు జాగ్రత్త చర్యలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని గోమతి నగర్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన డివిజన్ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని గోమతి నగర్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం డివిజన్కు సంబంధించిన టీడీపీ అధ్యక్షతన కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై ఆయన చర్చించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన నిధులను బాధిత కుటుంబాల వారి మంత్రి నారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో వైద్యం విద్యకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, లేనిచో ఆయా శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శుభం బస్సల్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను సావధానంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, దేవదానం తదితరులు డిమాండ్ చేశారు. మనుబోల్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు నాయకులు వినతి పత్రం అందజేశారు. మనుబోలులో సిపిఎం నాయకులు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ మండల కార్యాలయం వద్ద నాయకులు నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వారు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, దేవదానం తదితరులు మాట్లాడుతూ విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరుట ప్రజలపై 6,72 కోట్ల భారాన్ని మోపుతూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో అవస్థలు పడుతున్న ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తానని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, తగ్గించకపోగా పెంచడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఛార్జీల పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం 6,72 కోట్ల భారాన్ని ప్రజలపై మోపు చూస్తా ఉంది. ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2021-20లో భారాన్ని మోపారు. ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ భారం ఇప్పటికీ మోస్తున్నాం. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఇది వైసీపీ చేసినటువంటి నిర్వాహకం అని చెప్పేసి వీళ్ళు మళ్ళా భారాన్ని ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో వేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఈ విధంగా ప్రజలమైన భారాలు మోపుతున్నారు, కానీ
అదే విధంగా ప్రజల మైండ్ సెట్ ను మార్చే విధంగా తిరుపతి లడ్డూ పేరుతో అదే విధంగా సనాతన ధర్మం పేరుతో ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తామన్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరీ నెచ్చిపోయి జనాన్ని రెచ్చగొడతామన్నారు. ఆయన సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. ఇది ఎప్పుడో 400 ఏళ్ల పూర్వం సంబంధించినటువంటిది. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ దేశాన్ని పరిపాలించింది. ఆ బ్రిటిష్ గవర్నమెంటే ఈ యొక్క మనుధర్మ శాస్త్రంలోని 200 సనాతన ధర్మ చట్టాలని రద్దు చేసింది. అది మన డిప్యూటీ సీఎం గారికి తెలీదా? తెలిసే ఉంటుంది. కానీ ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈరోజు ప్రజల్ని ఈ విధంగా రెచ్చగొడతామన్నారు. మనుధర్మ శాస్త్రంలో ఏముంది? మాకు తెలిసింది, ముఖము నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారు. ఈ పై మూడు వర్గాలకి మిగతా కులాలందరూ చాకరీ చేయాలని చెప్పేసి ఉంది. మేము ఒకటే అడగదలుచుకున్నాం ఈ సనాతన ధర్మం గురించి. ఈరోజు ఈ నాడు ప్రభుత్వం ఇంటికి పంపించారు, మడిని తిప్పాడు, మాట తప్పాడు కాబట్టి మద్యంలో కానీ అట్టే కరెంటు ఛార్జీల్లో కానీ వీటన్నింటిలో కూడా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మద్యం విపరీతంగా ప్రజల మధ్యలోనే పెట్టి అమ్మడానికి కూడా ఈ రకమైనటువంటి బెల్ట్ షాపులు విపరీతంగా పెంచి కలెక్షన్లు పెంచడానికి ప్రయత్నం చేసి అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు వాళ్ళ మేనిఫెస్టోలోనే చెప్పారు, మేము కరెంటు ఛార్జీలు పెంచాం, తగ్గిస్తాం, సరసమైనటువంటి గవర్నమెంట్ ద్వారా అందిస్తామని చెప్పి. ఈరోజు ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు మళ్ళీ ఆ మేనిఫెస్టో ఏమైంది, మీరు చెప్పిన మాట ఏమైంది, మాట తప్పారు కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు బీసీ భాస్కర్, ఆదిశేషయ్య, వెంకటేశ్వర్లు, పముజుల నర్సయ్య, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని ఆ యూనివర్సిటీ A1 గ్రేడ్ వచ్చిందని సిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ మురళి తెలిపారు. సైదాపురంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు బీకామ్, బీఎస్సీ వంటి కోర్సులు ఉండగా తాజాగా పీజీలో సైన్స్ గ్రూపులు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సిఆర్ఆర్ కళాశాలలో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ మురళి వివరించారు. ఈ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇప్పటి వరకు బీఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్, అదేవిధంగా ఎంఏలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ మొదలైనటువంటి గ్రూపులు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీకి A+ గ్రేడ్ ఈ మధ్య కాలంలోనే రావడం జరిగింది. ఢిల్లీలో యూజీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ గుర్తింపు వల్ల ఈ అకాడమిక్ సంవత్సరం నుండి, అంటే 24-25 సంవత్సరానికి పీజీలో సైన్స్ గ్రూప్లు కూడా ఇవ్వడం ప్రత్యేకంగా గుర్తించాలి. పీజీలో సైన్స్ గ్రూపులు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎంబీఏ, అదేవిధంగా ఎంసీఏ, ఫుడ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంచి కోర్సులను యూనివర్సిటీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఆధార్ కార్డు సంబంధించినటువంటి 10th, అదేవిధంగా డిగ్రీ, ఇంటర్ సర్టిఫికేట్లు తీసుకొని ఆథరైజ్డ్ స్టడీ సెంటర్ అయినటువంటి డాక్టర్ సిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ సైదాపురంలో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు ఇక్కడికి వచ్చి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిషన్ చేస్తే వెంటనే నమోదు అవ్వడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఇంటి దగ్గరే ఉంటూ కాలేజీకి రాలేనటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రమోషన్ కోసం ఈ కోర్సులు బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ప్రైవేటు కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలకి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ యూనివర్సిటీ ద్వారా మనం బీఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలో అన్ని సైన్స్ గ్రూపులను కూడా మనం చదువుకునేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని 3వ తేదీ నెక్స్ట్ నవంబర్ 3-4 తేదీల్లో ముగిస్తుంది. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వర స్వామిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం య చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం వాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువైయున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించండి సారు. చిల్లకూరులోని హర్జనవాడలో పురుగు మధ్యనే తాగునీటి వాల్, వెలగని వీధి దీపాలు, తొలగని చెత్త దిబ్బలు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరిన స్థానికులు. చెక్కుముఖి పోటీల్లో జీవీఎస్ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి. గూడూరు రెండో పట్టణ పరిధిలో ఏర్పాటైన పాఠశాలలో విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన జేవీవి ప్రతినిధులు కరెస్పాండెంట్ పవన్ కుమార్. తపాసుల దుకాణాలు ఏర్పాటు చేయాలంటే నిబంధనల మేరకు ముందస్తు అనుమతి తప్పనిసరి. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో దీపావళి పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శివాబి న్యూస్ తో మాట్లాడిన ఎస్ఐ కాంతి కుమార్. వైభవంగా భీమలింగేశ్వర స్వామివారికి పూజలు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువయున్న శ్రీ భీమేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.